ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ పరిధిలో రైతు బంధు సంబరాలు నిర్వహించారు. రైతుల కోసం ఆర్థికంగా అందజేస్తున్న సాయం నిధులను విడుదల చేసిన నేపథ్యం మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్లతో డివిజన్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రైతుల్లో భరోసా కలిగిందని అన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతు బంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు 50,000 కోట్లకు చేరాయని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. మన మల్లాపూర్ డివిజన్లో ట్రాక్టర్ ర్యాలీ కేసీఆర్ గారు అదేవిధంగా రైతు బంధు ఇస్తున్న సందర్భంగా 50,000 కోట్లు అయిన సందర్భంగా కేటీఆర్ గారు పిలుపు మేరకు విలేజ్ వాళ్ళందరూ కూడా ఈ పండుగ చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేసుకోవద్దని మా మీద ప్రెషర్ వచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా స్థానిక మన ఇక్కడ నైబర్ కార్పొరేటర్ రామదాస్ అన్న గారు, ఇక్కడ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాసు గారు, ప్రతి ఒక్క కిరణ్ గారు, ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులు, ఈరోజు కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు మరియు రైతులకు ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు నా భూతం నా భవిష్యత్తు కూడా అధిగమించి ఈరోజు 24 గంటల కరెంటుతో పాటు మరి నీళ్ళంది ఊరూరికి నీళ్ళు అందించే కార్యక్రమం చేపట్టిన ఘనత గౌరవ కేసీఆర్కే దక్కింది. వారి సారథ్యంలోనే వీళ్ళందరూ రైతులందరూ కూడా అంద ఆనందంగా ఉన్నారు ఈరోజు చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ గారు రైతు బిడ్డగా మరి రైతుగా పనిచేస్తూ మరి ఆయన కూడా ఒక రైతు బిడ్డగా ఉన్న సందర్భంలో మరి ఈరోజు అందరినీ రైతులను ఆదుకున్న దిశలో ఈరోజు మరి మంచి కార్యక్రమం చేపడుతూ మరి 50,000 కోట్లను ఇచ్చిన ఘనత మరి గౌరవ కేసీఆర్కే దక్కింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మరి సంబరాలు చేస్తున్న పథకంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న రైతులంతా కూడా ఈరోజు మేము సైతం ముందుకొస్తాం, మేము కూడా సంబరాలు చేసుకుంటామని చెప్పేసి మరి ఈ ప్రాంతంలో మల్లాపూర్ ప్రాంతంలో వచ్చేసి దాదాపు 10-15 ట్రాక్టర్లతోటి ర్యాలీ తీసుకున్న గొప్ప ఘనత మరి మల్లాపూర్ రైతులకే దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వీరి సాధ్యం జరిగిన కార్యక్రమాలు అందరూ కూడా మరి రైతు విభాగం అంతా కూడా ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. జై కేసీఆర్, జై జై.